ఫ్రెండ్స్ నాలుగేళ్లుగా ఒక భర్త తన భార్యతో గుడ్డివాడిలాగా నటిస్తూ ఉన్నాడు అయితే అసలు ఆ వ్యక్తి అలా ఎందుకు చేశాడు కానీ తెలిస్తే మీ కళ్ళల్లోంచి కన్నీళ్లు ఆగవు ఫ్రెండ్స్ ప్రేమ గుడ్డిది అంటారు అవును నిజమైన ప్రేమ కోసం ఎంతటి వ్యక్తి అయినా సరే దేనికైనా తెగిస్తూ ఉంటారు ఎందుకంటే ఒక యువతి ప్రేమ కోసం ఒక భర్త ఏం చేశాడు కానీ తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో అలాంటి ఒక గొప్ప ప్రేమ గురించి తెలుసుకుందాం ఈ పూర్తి కథ విన్నాక నిజమైన ప్రేమ అంటే ఇదేనేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ సంఘటన అనేది బెంగళూరులో జరిగింది బెంగళూరు నివాసి అయిన శివం అలాగే ఒక రైతు కూతురి ప్రేమ కథ ఇది శివం బెంగళూరులోని రాహి కుటుంబానికి చెందిన వ్యక్తి అతను సంపన్నమైన కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే అతను ఒక రోజు తన గ్రామంలోని పొలాలను చూడడానికి వెళ్లాడు అయితే ఆ గ్రామంలో ఒక అమ్మాయిని చూసి మొదటి చూపుతోనే అమ్మాయితో ప్రేమలో పడతాడు ఇక అమ్మాయి గురించి వివరాలు తెలుసుకున్నాక ఇక అమ్మాయి అతని పొలంలో పనిచేస్తున్న ఒక రైతు కూతురని తెలుస్తుంది అంతేకాకుండా అమ్మాయి చూడడానికి అందంగా ఉండడం మాత్రమే కాకుండా ఆ అమ్మాయి ఎంతో తెలివైనది ఇక శివమేమో సంపన్నమైన కుటుంబానికి చెందిన అయినా కానీ ఆ అమ్మాయిని ఒప్పించడానికి శివంకి చాలా కష్టంగా మారింది ఎప్పుడైతే శివం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తనని ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేశాడో దానికి ఆ అమ్మాయి చాలా సున్నితంగా తిరస్కరించింది ఎందుకంటే మీరు మా పొలాలకు యజమాని కానీ నేనేమో మీ పొలంలో కౌలకు పనిచేస్తున్న ఒక పేద రైతు కూతుర్ని మీరు సంపన్నమైన కుటుంబానికి చెందినవారు నేనేమో నిరుపేద కుటుంబానికి చెందినదాన్ని ఎలాగైనా ఇద్దరికి అసలు సెట్ కాదు అని అతని ప్రేమను తిరస్కరిస్తుంది అయితే శివం కూడా పట్టు వదలకపోవడంతో నేరుగా ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకుంటానని ఆ అబ్బాయి ఇంట్లో వాళ్లకు చెప్పాడు ఇక ఇరు కుటుంబాలు ఒప్పందంతో వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు ఇక పెళ్ళైన తర్వాత నుంచి శివం తన భార్యతో చాలా సంతోషంగా ఉండేవాడు వాళ్ళు వాళ్ళ వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు అప్పుడే ఒక సమస్య వచ్చింది అదేంటి అంటే అనుకోకుండా అమ్మాయికి ఒక చర్మ వ్యాధి వచ్చింది ఆ చర్మ వ్యాధి వల్ల ఆ అమ్మాయి ముఖం మొత్తం ముడతలు ముడతలుగా మారిపోయింది ఇక ఆ అమ్మాయికి ఎన్ని ట్రీట్మెంట్ చేసినా కానీ ఏమాత్రం ప్రయోజనం లేకపోవడంతో ఆ జబ్బుకి ట్రీట్మెంట్ లేకపోవడంతో ఆ అమ్మాయి అందం రోజు రోజుకి తగ్గిపోవడం స్టార్ట్ అయింది ఆ అమ్మాయి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది ఇక తన పరిస్థితి అలా అవ్వడంతో తనని ఎంతో ప్రేమిస్తున్న తన భర్త ఎక్కడ దూరం అవుతాడోనని అమ్మాయి ప్రతిరోజు ఎంతో బాధపడుతూ ఉండేది ఆ ఆందోళనలోనే ఆ అమ్మాయి ఎంతో బలహీనపడడం స్టార్ట్ అయింది అయితే కొన్ని రోజులకు శివం ఒక యాక్సిడెంట్కి గురయ్యాడు అయితే ఆ ప్రమాదంలో శివంకు రెండు కళ్ళు డ్యామేజ్ అయ్యాయని డాక్టర్లు చెప్పారు ఇక ఆ అబ్బాయి యాక్సిడెంట్ అయిన తర్వాత తన భార్యను చూడలేను అని ఆ అబ్బాయి ఎంతో బాధపడ్డాడు కానీ ఆ అమ్మాయి మాత్రం తన భర్తను దగ్గరుండి బాగా చూసుకోవడం మొదలుపెట్టింది ఇక తన భర్తకు చూపు లేకపోవడంతో ఇక అమ్మాయి మనసులో తన అందం గురించి ఆలోచించడం వదిలేసింది తన భర్తను జాగ్రత్తగా ఒక పసిబిడ్డలాగా చూసుకునేది ఇలా మరోసారి వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్టు జీవితాంతం సంతోషంగా ఉండాలి అని అనుకుంటూ ఉండేవారు కానీ ఆ అమ్మాయి ఆరోగ్యం మాత్రం రోజు రోజుకి క్షీణించడంతో కొంతకాలం తరువాత ఆ అమ్మాయి ఒక రోజు మరణించింది ఇక ఆ అమ్మాయి మరణించిన వెంటనే శివం ఒక్కసారిగా వంటర్వాడయ్యాడు తన భార్యతో గడిపిన ఆ ఇంట్లో కాని ఆ ఊరిలో కాని అక్కడ ఉండలేను అని ఆ ఊరిని విడిచి వెళ్ళిపోవాలి అనుకున్నాడు అయితే శివం ఆ ఊరి నుంచి విడిచి వెళ్తున్నప్పుడు అతని తల్లిదండ్రులు బంధువులు ఇలాంటి పరిస్థితుల్లో నీ జీవితాన్ని ఎలా గడుపుతావు అసలే నువ్వు ఈ ప్రపంచాన్ని చూడలేవు కదా కాబట్టి మా మాట విని నువ్వు ఇక్కడే మాతో పాటు ఉండు అని చెప్పారు అయితే శివం ఒక్కసారి తన కళ్ళజోడుని తీసి తీసి పక్కకు విసిరేశాడు అంతేకాదు వారందరి వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇక అబ్బాయిని చూసి అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఎందుకంటే శివం తన బంధువులను అలాగే తన తల్లిదండ్రులను చూస్తూ ఇలా అన్నాడు నేను గుడ్డివాడిని కాదు ఎందుకంటే నేను ఇన్నాళ్ళుగా గుడ్డివాడిలాగా నటించాను ఎందుకంటే నా భార్య అనారోగ్యంతో అలాగే అందవిహీనంగా ఉన్నానని ఇక నుంచి తనని నేను ప్రేమించలేను అనుకోవడం నాకు అస్సలు నచ్చలేదు తను సంతోషంగా ఉండాలని కొన్నేళ్లుగా గుడ్డివాడిలాగా నటించాను ఇక ఇదంతా చెప్పిన తర్వాత తన భార్యను తలుచుకుంటూ శివం ఆ ఊరిని విడిచి వేరే ఊరికి వెళ్లిపోయాడు ఇక శివం ఆ ఊరు విడిచి వెళ్లిన కొన్నేళ్ల పాటు తన భార్య పట్ల చూపించిన గౌరవం మరియు ప్రేమ తన తల్లిదండ్రులు అలాగే ఆ గ్రామంలోని కొంతమంది ఎప్పుడు తలుచుకుంటూనే ఉండేవారు ఫ్రెండ్స్ ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఏకైక గుణపాఠం ఏంటి అంటే మీరు ఎవరినైనా హృదయపూర్వకంగా కాని ప్రేమిస్తే వారి యొక్క రూపానికి రూపానికి ఎటువంటి పట్టింపు లేదు ఎల్లప్పుడూ వారితో ఉండే ప్రవర్తనే వారికి ముఖ్యం నిజమైన ప్రేమ అందాన్ని రూపాన్ని చూసి ఇష్టపడదు అని ఈ సంఘటన చూస్తేనే అర్థమవుతుంది కదా మరి శివం లాంటి నిజమైన ప్రేమికుడి కోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి